న్యూస్ అండ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకే స్వాగతం సుస్వాగతం. ఇక ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే నెగిటివ్ వేలో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా నిఫ్టీ పరంగా అండ్ సెన్సెక్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ టూ వీక్స్ కూడా క్లోజింగ్ టైంకి ఒక నెగిటివ్ ట్రెండ్తోనే క్లోజ్ అవ్వడం మనం చూసాము. అట్ ద సేమ్ టైం కనుక చూసుకున్నట్టయితే అమెరికా చేసిన ఎయిర్ స్ట్రైక్లో కనుక చూస్తే ఇరాన్ మిలిటరీ జనరల్ మరణించిన కారణం చేత కూడా చూసుకున్నట్టయితే జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది మనకి ఎక్కువగా కనిపించింది. అండ్ ఆ ఇంపాక్ట్ అనేది కూడా మన మార్కెట్స్ మీద కనిపిస్తుందని చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం కనుక చూస్తున్నట్టయితే ఒకే సెషన్లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా చూసుకున్నట్టయితే 4% పైగా పెరగడం జరిగింది. అండ్ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కారణంగా కూడా చూస్తే గోల్డ్ బంగారం ధరలు కనుక చూస్తే 4 నెలల గరిష్ట స్థాయికి చేరడం జరిగింది. అండ్ ఈ మధ్యకాలంలో కనుక చూసుకున్నట్టయితే కొంత మార్కెట్స్ హైస్ వైపు వెళ్ళినప్పటికీ కూడా కొంత వాలటైలిటీ అనేది అగైన్ రావడం చూసాము. హైస్ నుంచి అగైన్ కరెక్షన్ అనేది మనకు కనిపిస్తూ వస్తోంది. అండ్ డాలర్తో రూపాయి మార్కం కనుక చూసుకున్నట్టయితే 45 పైసలకు పైగా క్షీణించిందని చెప్పుకోవచ్చు. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.26% లాభపడగా అట్ ద సేమ్ టైం మిడ్ క్యాప్ సూచి కనుక చూసుకున్నట్టయితే 1.24% పెరిగిందని చెప్పుకోవాలి. ఓవరాల్గా నిఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 55 పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్తో 1226 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. ఐ మీన్ లైక్ 12,226 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ చూసుకున్నట్టయితే 162 పాయింట్స్ నెగిటివ్గా 41,464 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 375 పాయింట్స్ నెగిటివ్గా 32,069 ఆ రేంజ్లో ట్రేడింగ్ని ఓవరాల్గా హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. అండ్ ఈ వారం ఎక్కువగా మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాల విషయానికి వచ్చినట్టయితే దేశీయ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్న అమెరికా అండ్ ఇరాన్ నిద్రుక్తతలు మెయిన్గా ఈ ఇదనేది మనకి మన మార్కెట్స్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైమ్ కొన్ని కంపెనీస్ కూడా Q3 రిజల్ట్స్ పోస్ట్ చేయనున్నాయి. అందులో కనుక చూసుకున్నట్టయితే ఈ 9th కనుక చూసుకున్నట్టయితే TCS రిజల్ట్స్ పోస్ట్ చేయనుంది Q3ది. అట్ ద సేమ్ టైం 10th రోజు ఇన్ఫోసిస్ Q3 రిజల్ట్స్ కూడా పోస్ట్ చేయనున్నాయి. ఇక మార్కెట్లకు కీలకం కానున్న క్రూడ్ ఆయిల్ అండ్ రూపాయి కదలికలు కూడా మార్కెట్స్ని కొంత ఎక్కువగా ఇంపాక్ట్ అనేది కనిపించనుంది. అండ్ ఈ రోజు మార్కెట్స్ ట్రెండ్ విషయానికి వచ్చినట్టయితే ఈరోజు కొంత నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే. ఇక SGX నిఫ్టీ కూడా చూస్తే ఒక 50 పాయింట్స్ నెగిటివ్ వెస్లో ప్రజెంట్ ఇది 50 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ పై ఈ వారం మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు, అలాగే ఈ రోజు ఓపెనింగ్ గురించి అట్ ద సేమ్ టైం మార్కెట్స్ మొమెంటం గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు బాలాగారు, అట్ ద సేమ్ టైం రాజేంద్ర గారు. అలాగే ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు, సో దట్ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. హాయ్ బాలాగారు అండ్ హాయ్ రాజేంద్ర గారు. ఓవరాల్గా బాలా సార్, మనం చూస్తున్నాము మార్కెట్స్ కొంతవరకు లాస్ట్ 2 వీక్స్ కనుక చూసుకున్నట్టయితే కొంత క్లోజింగ్ టైం వచ్చేసరికి కొంత నెగిటివ్గా, ఐ మీన్ కొంత కరెక్షన్లో క్లోజ్ అవ్వడం చూసాము. లాస్ట్ వీక్ మార్కెట్స్ అంతా కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కొంత కనిపించింది. ఓవరాల్గా ఈ వీక్ అనాలిసిస్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే నెగిటివ్ క్లోజింగ్ టైం అంటే ఇట్స్ ఆల్వేస్ యూనో బికాస్ ఆఫ్ ట్రేడర్స్ అండి. బట్ ఓవరాల్ మార్కెట్లో మాత్రం తప్పకుండా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వరల్డ్ వైడ్. రీసెంట్లీ సర్ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ అంటే మనకి గల్ఫ్లో ఒక ప్రాబ్లమ్స్, ఈ ఇరానియన్ జనరల్ అసాసినేషన్ ఒకటి, దాని తర్వాత మనకి డొమెస్టికలీ సిఏ ఎన్పిఆర్ యూనో ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ క్రాపింగ్ అప్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో ఇవన్నీ ఐ థింక్ న్యూ నార్మల్ అయిపోయినాయండి. అండ్ ద వరల్డ్ హ్యాస్ టు లివ్ విత్ ఇట్ ఈవెన్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద న్యూ ఇయర్. ఇవన్నీ కూడా ఐ థింక్ దే బికమ్ న్యూ నార్మల్. మనకి ఇప్పుడు ఏంటంటే ఓన్లీ యూనో డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఒకటి, పీపుల్ విల్ వాచ్ ఫర్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ నెంబర్ వన్. నెంబర్ టూ, మోస్ట్ లైక్లీ యూనో ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ద బడ్జెట్ చాలా ఎక్కువగా హోప్స్ అనేది పెరుగుతాయి. ఎందుకంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ అబాలిష్ చేయమని చెప్పి కొన్ని స్ట్రాంగ్ వాదనలు ఉన్నాయి, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ర్యాషనలైజ్ చేయమని ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించమని, ఐ నో టు లీవ్ మోర్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండివిజువల్స్. కన్జంప్షన్ ఎలా మనం పెంచాలి డొమెస్టిక్ మార్కెట్లో, సప్లై సైడ్ కన్సర్న్స్ ఒకటే కాదు అని డిమాండ్ పరంగా కూడా మనకి డిమాండ్ బాగా పెరగాలి ఇండియాలో అంటే దేర్ హ్యాస్ టు బి అ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కన్జ్యూమర్స్, అది రూరల్ కానివ్వండి, సెమీ అర్బన్ కానివ్వండి, అర్బన్ కానివ్వండి. సో ఈ దశలో మనకి ఐ థింక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ డూ ఇట్స్ ఎక్సర్సైజ్. మనకి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ వెరీ కీన్ ఆన్ మీటింగ్ ద ఇండస్ట్రియలిస్ట్ దిస్ ఇయర్, బిజినెస్ మెన్ అండ్ ఎవ్రీబడి, how to take India to the next level called that 5 trillion economy in the next 5-6 years. So, ee karanamulana hopes definitely build up avthe ee raaboye konni rojullo. Maniki 1st February elago budget undi kabatti I think market lo major correction maatram vache avakasam kanipetledandi. Every fall is definitely a buy even today.
ఎందుకంటే కొన్ని నెగ్లెక్టెడ్ సెక్టర్స్ ఆర్ బీటన్ డౌన్ సెక్టర్స్ ఇన్ ద లాస్ట్ 2 or 3 years లైక్ మెటల్స్ కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, అండ్ కొన్ని కొన్ని ఇటువంటి రంగాల్లో అంటే ప్యూర్ ప్లే కమాడిటీస్ ఆర్ ఆల్సో కమింగ్ బ్యాక్, ఎస్పెషల్లీ షుగర్ ఒకటి, టెక్స్టైల్స్ ఒకటి, యూనో మెటల్స్ ఒకటి. వరల్డ్ వైడ్ ఇవి కూడా దే మే మేక్ ఎ బిగ్ కమ్ బ్యాక్ ఇన్ 2020 అనే వాదన చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. సో ఈ కారణం వలన మనకి దో మనకి లాస్ట్ 1 or 2 years పర్ఫామ్ చేసిన సెక్టర్స్లో కొన్ని మేజర్ స్టాక్స్ మేబీ ఇన్ ఏ కన్సాలిడేషన్ మోడ్, బట్ కొన్ని నెగ్లెక్టెడ్ సెక్టర్స్ మాత్రం దే విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద ఫోర్. సో ఆల్ ఇన్ ఆల్ నా ఉద్దేశంలో మాత్రం ఈ ఇయర్ కూడా డెఫినెట్లీ బాగానే ఉంటుంది, అండ్ ఎవ్రీ డిప్ కాల్స్ ఫర్ ఎ స్ట్రాంగ్ బై అక్రాస్ మెనీ సెక్టర్స్, బట్ అవాయిడ్ పెన్నీ స్టాక్స్ ఆర్ స్టాక్స్ విచ్ హ్యావ్ హ్యూజ్ డెట్ ఆర్ హ్యూజ్ ప్రమోటర్స్ కోటా షేర్స్ ప్లెజ్డ్, ఇటువంటివి కొన్ని పారామీటర్స్ మనం ఎప్పుడు పదే పదే చెప్తూనే ఉంటాం. సో అవి కొన్ని మనం పక్కన పెడితే, గవర్నెన్స్ ఇష్యూస్ ఇవన్నీ పక్కన పెట్టి క్లీన్ బ్యాలెన్స్ షీట్స్, ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ వెరీ స్ట్రాంగ్ బైస్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ అనే చెప్పాలండి. ఓకే సార్, రాజేంద్ర గారు ఓవరాల్గా టెక్నికల్ చార్ట్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మార్కెట్ ట్రెండ్ ఈ వారం ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఐ థింక్ మార్కెట్ ఒక కన్సల్టేషన్ మోడ్లో ఉందండి. మనం గత వారం కూడా చెప్పాము, ప్రాబ్లీ ఐ థింక్ ఆల్ టైమ్ హై అవుతుందో 12,293. సో దాటినా కూడా ప్రాబ్లీ ఒక 100-150 points పెరిగే ఛాన్స్ ఉంది, అంతకుమించి లేదు అని. అండ్ అక్కడ రిస్క్ టు రివార్డ్ కూడా ఈక్వల్ అని చెప్పాము. సో ఈ స్టేజ్లో నా ఉద్దేశంలో 12,153 అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్లో, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అండ్ సెకండ్ సపోర్ట్ స్వింగ్లో ఏదైతే ఉందో 12,118. సో 12,152 నుంచి 12,118 అనేది మనం డిమాండ్ జోన్గా పరిగణిస్తాం. సో డెఫినెట్లీ ఆ జోన్లో అనేది షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తారు, అండ్ ఐ థింక్ మనం లాంగ్ పొజిషన్స్ కూడా ఆ స్టేజ్లో క్రియేట్ చేయొచ్చు. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అని పెట్టుకోవాలి, 12,070 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో ఒకవేళ మార్కెట్ 60-70 or 80 points పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి మేబీ 30-40 points స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 12,293 కూడా బ్రీచ్ అయ్యి 12,350 and 400 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ప్రాబ్లీ వాట్ ఎవర్ ఈస్ హ్యాప్నింగ్ వరల్డ్లో లైక్ ఇరాన్, ఇరాక్, యుఎస్, వాట్ ఎవర్ ఈస్ హ్యాప్నింగ్, ప్రాబ్లీ దాని ఇంపాక్ట్ అనేది మార్కెట్స్లో ఇంకా రాలేదు. ఎందుకంటే జనరలీ ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు స్టీప్ కరెక్షన్స్ అనేది చూస్తాం మనం, యుఎస్లో కానీ యూరోపియన్లో కానీ ఎక్కడా కూడా స్టీప్ కరెక్షన్స్ అనేది రాలేదు. దట్ మీన్స్ దాని ఇంపాక్ట్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఐ థింక్ అది ఫిజిల్ అవుట్ అయిపోయింది అంటే కనుక మార్కెట్ విల్ టేక్ దేర్ ఓన్ డైరెక్షన్. సో బై ఆన్ డిప్స్ కానీ ఈ స్టేజ్లో చెప్పుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 31,963 ఏదైతే స్వింగ్లో ఉందో అది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక 31,770. సో 31,960 and 31,770 మనం డిమాండ్ జోన్గా పరిగణిస్తాం. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్గా మనం చెప్పుకోవచ్చు. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 31,700 కింద. అండ్ ఇన్ కేస్ మార్కెట్ రికవరీ వస్తే కనుక అక్కడ నుంచి మనకు 1,000 points దొరికే ఛాన్స్ ఉంది. సో రిస్క్ టు రివార్డ్ ఆ స్టేజ్లో 200 points రిస్క్ అండ్ 1,000 points రివార్డ్ అవుతుంది. అండ్ నా ఉద్దేశంలో దిస్ ఆపర్చునిటీ టు బై స్ట్రాంగ్ చార్ట్స్ అని నా ఉద్దేశం అండి. స్టాక్స్ ఏవైతే కొద్దిగా కరెక్షన్ అయ్యి 3-5% కరెక్ట్ అవుతే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఐ థింక్ బాటా ఇండియా లాంటి స్టాక్స్ లేదంటే ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా ఒక కరెక్షన్ మోడ్లో ఉన్నాయి. ఎస్పెషలీ మెటల్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి చార్ట్స్లో. సో ప్రాబ్లీ మెటల్ స్పేస్లో 3-5 or 7% కరెక్షన్ వస్తే 2-3 price points లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో స్టాక్ సెలెక్షన్ అనేది మనం వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ని ఎప్పుడు మనం లాంగ్ పొజిషన్స్కి వాడమని చెప్తాం. సో స్టాక్ సెలెక్షన్ చేసుకుని మనం పెట్టుకుంటే కనుక ఇన్ కేస్ ఐ థింక్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇరాన్ ఎస్కలేషన్ ఎక్కువైతే మార్కెట్ స్టీప్ కరెక్షన్స్ 200-300 points నిఫ్టీ పడితే కనుక దట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు అక్యుమిలేట్ స్టాక్స్ అన్న ఉద్దేశం. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, మనం కాల్స్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి వెంగళరావు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాలాగారు చెప్పాలండి, అదాని గ్రీన్ 1 month కోసం ఇప్పుడు కొనొచ్చా? 52-week హైలో ఉంది. ఓకే, యా 1 month కోసం ఇట్స్ డిఫికల్ట్ అండి. ఐ మీన్ బేసికలీ వీ కెన్ నెవర్ ప్రిడిక్ట్ ఎ స్టాక్ ఫర్ 1 month, నెంబర్ వన్. అండ్ అదానీ గ్రీన్ లాస్ట్ 1-1.5 years కూడా ఎక్కడ కూడా కరెక్షన్ లేకుండా పెరిగిన స్టాక్ అండి. అండ్ జనరలీ యూనో ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇటువంటివి అంటే మనం అబ్సల్యూట్ లోస్ నుంచి వీ హెవ్ సీన్ ద లైఫ్ టైమ్ హైస్ ఆఫ్ అదానీ గ్రీన్. సో పవర్ జనరేషన్ కంపెనీస్ ఎస్పెషలీ రెన్యూవబుల్ స్పేస్లో ఉన్నవి గతంలో ఎప్పుడు కూడా దే హవ్ నెవర్ క్రియేటెడ్ వెల్త్ ఆర్ దెవ్ నెవర్ గివెన్ ఎనీ మనీ టు షేర్ హోల్డర్స్. ఇది ఒక అవుట్లయర్ అనుకోవచ్చు, ఒక ఎక్సెప్షన్ అనుకోవచ్చు, కానీ 1 month ఇప్పుడు కొనొచ్చా ఐ డోంట్ నో, డెఫినెట్లీ ఐ కెనాట్ టెల్ యూ అండి. మీరు దానికంటే బెటర్ యూ కెన్ ఫాలో టెక్నికల్స్ రాజేంద్ర గారు కావాలంటే మీకు లెవెల్స్ చెప్తారు, అక్కడ మీరు కొన్ని స్టాప్ లాస్ పెట్టుకుని ఇఫ్ యూ వాంట్ బుక్ ప్రాఫిట్ యూ కెన్ బుక్ ప్రాఫిట్. బట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 1 month అనే మాటే ఉండదు.
And for long term, is it the time to buy? I don't think so. You have to wait for a correction. Next caller unnaru Mahbooba Bandi Dhananjay. Hello. Madam, good morning, madam. Yeah, good morning, Dhananjay. Adigandi. Sir, the Karnataka bank shares 2000 sir, 100 rupees lo 99 change lo unnavi. Avi hold chesukovacha leda? Okay. Ante short term ki teskuntunara long term ka? Long term, madam. Okay. No, even long term kuda Karnataka Bank is not the stock to own andi. So now deshamlo stock chala weak ayindi last 7 to 8 months lo manam chuste ganaka almost 140 nunchi close to 67 daaka padthundi desham. So pull backs kosam wait cheyandi. Now deshamlo 88 daaka pull back vaste raavachu. 5 months high edaithe undo 82 undi and 200 day moving average is 88. So 88 vachinappudu meeru definite ga I think Karnataka Bank nunchi Federal Bank lo switch over avthe I think you can make better returns long term antunnaru kabatti. But long term ki this is not the stock to own. ఓకే మరి కొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఇప్పుడు షార్ట్ బ్రేక్. న్యూస్ అండ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి వెంకటేశ్వర్లు. హలో, గుడ్ మార్నింగ్ అండి. అడగండి. ట్వెల్వ్ థర్టీలో తీసుకున్నారు టైటాన్. ఓకే, నో, ఇమీడియట్లీ యావరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. ప్రాబ్లీ 100-150 రూపీస్ ఆర్ 10% డ్రాప్ ఈజ్ నాట్ సో బిగ్. సో బాగానే ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో కొద్దిగా ఏమో ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ డిస్టర్బెన్సెస్ మూలాన అండ్ ఇంటర్నెట్ చాలా చోట్ల పని చేయట్లేదండి. అంటే ఈ బికాస్ ఆఫ్ సిఏఏ ఆర్ మేబీ యూనో జేఎన్కే కానివ్వండి, చాలా చోట్ల ఇంటర్నెట్లో మధ్య మధ్యలో డిస్రప్షన్స్ వచ్చాయి. కాబట్టి ఆన్లైన్ సేల్స్ బాగా దెబ్బతిన్నదని మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ సెయింగ్, ఇంక్లూడింగ్ టైటన్. టైటన్లో కూడా కొద్దిగా దేర్ విల్ బీ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ సేల్స్, బట్ ఆన్ అ లాంగర్ టైమ్ ఫ్రేమ్ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ. కాబట్టి ఇమ్మీడియట్లీ మీరు యావరేజ్ చేద్దే, యూ కెన్ వెయిట్ ఫర్ అనదర్ మేబీ 1 quarter ఆర్ లేకపోతే నెక్స్ట్ 3-4 మంత్స్లో కొద్దిగా ఎస్ఐపి మోడ్లో 3 or 4 ప్రైస్ పాయింట్స్లో కొనండి. బట్ ఇమ్మీడియట్లీ డోంట్ బై ఇన్ బల్క్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి ఫనీ కుమార్. హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాలగారితో మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి సార్, ఇప్పుడు ఇందాక మీరు ఒక సమ్మెట్ బ్యాక్ చేశారు కదా, ఇప్పుడు లెఫ్ట్ అవుట్ సెక్టర్స్ లైక్ షుగర్ అని అన్నారు కదా. సో షుగర్ సెక్టర్ లో డెట్ ఫ్రీ, కొద్దిగా డెట్ బర్డెన్ తక్కువ ఉన్న కంపెనీస్ ఏదైనా సజెస్ట్ చేయగలరా నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని? నో, దట్స్ ఎ డిఫికల్ట్ కాల్ అండి. ఎందుకంటే షుగర్ సెక్టర్ ఈజ్ ప్యూర్లీ ఎ సైక్లికల్ ప్లే. డెఫినెట్లీ లాస్ట్ 6 months లో షుగర్ స్టాక్స్ కొన్ని స్ట్రాంగ్ గా పెరిగాయి. సో ఉన్న వాటిలో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అంటే మేబీ యూనో బలరాంపూర్ చీనీ ఒకటి, స్లైట్లీ యూనో కొద్దిగా దాంపూర్ షుగర్స్ ఇటువంటివి, దేర్ ఐఏడి ప్యారీ ఒకటి అండ్ బన్నారియమన్ షుగర్స్ అని ఒకటి ఉంది. ఇటువంటివి దేర్ ఆర్ స్ట్రాంగ్ స్టాక్స్. అలాగే మనకి బజాజ్ హిందుస్థాను ఇటువంటివి కొన్ని స్టాక్స్ ఉన్నాయి విచ్ హ్యావ్ గాట్ హ్యూజ్ డెడ్ బర్డెన్ నెంబర్ వన్. అండ్ డెఫినెట్లీ వాళ్ళకి నాట్ ఓన్లీ షుగర్ అండి, ఇదే కాక కోజెన్ పవర్ జనరేషన్ ఇటువంటివన్నీ ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెడితే విచ్ ఆర్ ద స్ట్రాంగర్ వన్స్, ఇందాక చెప్పినట్టు ఆ 3-4 నేమ్స్ దే ఆర్ రీజనబుల్లీ ఓకే అండి, బెటర్ దెన్ ద అదర్స్. యూనో ఇప్పుడు రేణుకా షుగర్స్ ఇటువంటి పెన్నీ స్టాక్స్ చాలా దొరుకుతాయి, డోంట్ గో విత్ పెన్నీ స్టాక్స్ అండి. సో ఉన్న 3-4 నేమ్స్ ఫస్ట్ చెప్పిన వాటిలో ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై, బట్ యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండి. ఈ సైకిల్స్ అనేది ఎప్పుడైనా కానీ టర్న్ అవుట్ అవుతాయి, కాబట్టి ఫాస్ట్గా ప్రాఫిట్స్ వస్తే మాత్రం తప్పకుండా బుక్ చేయండి. ప్రొద్దుటూరు నుండి దస్తగిరి కాలర్ ఉన్నారు. హలో, హలో దస్తగిరి చెప్పండి. మేడం, 13,000 HDFC బ్యాంక్ లాంగ్ ఉంది మేడం. ఓకే, సో దాన్ని ఇచ్చమంటారా బుల్ చేయమంటారా జనవరి తీసి? HDFC 13,000 లాంగ్ లో ఉంది. 1300 యా మేబీ HDFC బ్యాంక్ అనుకుంటానండి మీరు అడిగింది. సో 1268 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, HDFC ఇస్ అరౌండ్ 2400. సో 1300 లో లాంగ్ ఉన్నా అన్నారు. ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ ఏ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ హోల్డ్ చేయొచ్చండి, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. బట్ ఓన్లీ థింగ్, ఓకే, జనవరి సిరీస్ లాంగ్ ఉన్నారు. సో ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ అండి. ఐ థింక్ 1248 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ యుఎస్ ఇరాన్ ఇష్యూ ఎస్కలేట్ అయింది అంటే కనుక మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నా 20 rupees మీకు రిస్క్ ఉంది అండ్ 13.05 స్వింగ్ హై. సో ఇన్ కేస్ ఒకవేళ రిబౌండ్ అయ్యి ఆ లెవెల్ వస్తే కనుక ఎగ్జిట్ అనేది చెప్తాను.
ఈ స్టేజ్ లో 1348 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్. మరో కాలర్ ఉన్నారు విజయవాడ నుండి శ్రీధర్. హలో హలో నమస్తే అండి. శ్రీధర్ చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అశోక బిల్డ్కాన్ 143 తీసుకున్నాను. మీ వాయిస్ లో అయిపోతుందండి. అశోక బిల్డ్కాన్ ఎంతలో తీసుకున్నారు? 143 తీసుకున్నామండి. ఓకే, అంటే షార్ట్ టర్మ్ కన్ తీసుకున్నారా లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ కన్ తీసుకున్నామండి, బట్ ఆల్రెడీ డిస్కౌంట్ దాటింది. ఓకే. యా, ఓవరాల్ స్టాక్ ఒక డౌన్ ట్రెండ్ లో ఉందండి. అశోక బిల్డ్ కాన్ ఆల్రెడీ 150 రూపీస్ నుంచి స్వింగ్ లో మనం చూస్తే కనుక 89 దాకా కూడా రావటం చూసాం. అండ్ లాస్ట్ 3 మంత్స్ లో కన్సాలిడేషన్ మోడ్ లో ఉందని చెప్పవచ్చు స్టాక్, ఎందుకంటే దీని రేంజ్ అనేది ఇప్పుడు 140 నుంచి 90 మధ్యలో రేంజ్ షిఫ్ట్ అవటం చూస్తున్నాం. సో మీరు 140లో కొన్నారు, 116 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఇమీడియట్లీ యావరేజ్ అయితే చేయొద్దండి. మేబీ 100 బిలో వచ్చి అరౌండ్ 95-97 వస్తే అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ యావరేజ్ చేయొచ్చు. అప్పుడు మీ కాస్టింగ్ విల్ కమ్ టు 120 or 118. సో అక్కడ మీకు రిస్క్ టు రివార్డ్ అనేది కొద్ది బెటర్గా ఉంటుంది. ఈ స్టేజ్లో అయితే యావరేజ్ వద్దండి. మేబీ 95 ఆ రేంజ్లో సెకండ్ ప్రైస్ పాయింట్ యాడ్ చేయొచ్చు. వరంగల్ నుండి వెంకటేశ్వర్లు కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గోల్డ్ ఇప్పుడు నియర్ టర్మ్ లో గోల్డ్ ట్రెండ్ కావాలి మేడం. ఓకే, గోల్డ్ ట్రెండ్ అయితే చాలా బుల్లిష్ గా ఉందండి. ఐ థింక్ మనకి ప్రీవియస్ స్వింగ్ హై ఆల్రెడీ దాటుతాం చూసాం రూపీ టర్మ్స్ లో. సో డాలర్ టర్మ్స్ లో ఇంకా దాటలేదు ఆల్ టైమ్ హై. సో ప్రాబ్లీ ఐ థింక్ మీకు షార్ట్ టర్మ్ వ్యూ అనుకుంటే కనుక మేబీ 500-700 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మీడియం టు లాంగ్ టర్మ్ అయితే కనుక ఇట్ విల్ ఫ్లక్చువేట్ అనే నా ఉద్దేశం. ఓకే, ఈవెంట్ బేస్డ్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి ఆర్ ఈవెంట్ బేస్డ్ అప్ మూవ్స్ వస్తాయి, మేబీ అవి ఫిజిల్ అవుట్ అయిపోయే ఛాన్సే ఉంటుందండి. లాస్ట్ టైం కూడా మనం చూసాం 2000 పాయింట్స్ పెరిగినాక మళ్ళీ ఒక సైడ్ వేస్ ట్రెండ్ రావటం చూసాం గోల్డ్లో. ఇన్ కేస్ మీకు 1 year 2 year వ్యూ ఉంది అంటే కనుక మేబీ ఒక 10% రిటర్న్స్ కోసం గోల్డ్ కొనొచ్చు. అంతకుమించి పెద్ద ట్రేడ్ అయితే లేదండి దాంట్లో. కడప నుండి అమీర్ కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మారుతి సుజుకి మేడం, లాంగ్ టర్మ్ కోసం ఒక 5 ఇయర్స్. రాజేంద్ర సార్ చెప్పమంటారా? మారుతి అంటున్నారా? ఆ, మారుతి సుజుకి మేడం. ఓకే, బయింగ్ వెళ్ళాలనుకుంటున్నారు? యా, 5 ఇయర్స్ వ్యూ ఉంటే డెఫినెట్లీ సిప్ మోడ్లో తీసుకోమని చెప్తాను అండి. ఐ థింక్ నెక్స్ట్ 1 ఇయర్ ఐ థింక్ ఎవ్రీ మంత్ మేబీ ఇఫ్ యూ వాంట్ టు బై 100 షేర్స్ ఎవ్రీ మంత్ 10 షేర్స్ లాగా నెక్స్ట్ 10 మంత్స్ ఎస్ఐపి చేయొచ్చు. నా ఉద్దేశంలో బాటమౌట్ అయితే అయిపోయిందండి స్టాక్. 5400 ఏదైతే స్వింగ్లో ఉంది బాటమౌట్ అయింది అండ్ 9990 దాకా వెళ్ళటం చూసాం. సో ఐ థింక్ ఈసారి అది బ్రీచ్ అయింది అంటే కనుక మేబీ 10600 నుంచి మేబీ 11500 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ మనకి 7250 ఉంది. సో నాట్ టు మిస్ అవుట్, ఎవ్రీ మంత్ 10% లాగా 1 ఇయర్ ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ 4 ఇయర్స్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్, యూ విల్ గెయిన్ మచ్ అన్న ఉద్దేశం. హైదరాబాద్ నుండి మురళి కాలర్ ఉన్నారు. హలో, నేను స్పైస్ జెట్ హోల్డ్ చేస్తున్నానండి. ఒక 2014 నుంచి నా యావరేజ్ 66. స్పైస్ జెట్ అన్నారా మురళి? అవునండి, స్పైస్ జెట్ అండి. ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? 66 రూపీస్ అండి. ఒక 4 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాను, 19 రూపీస్ నుంచి బై చేస్తా. ఓకే, అది ఇంకా హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయొచ్చా? ఓకే అండి. ఐ థింక్ లాస్ట్ 5 ఇయర్స్ లో చాలా మంచి రిటర్న్ ఇచ్చిన స్టాక్ అండి. ఇప్పుడే మీరు అన్నట్టు ఐ థింక్ ఇట్ హాస్ కమ్ టు 11 రూపీస్ 5 ఇయర్స్ లో చూస్తే కనుక. అండ్ ఇలాంటి స్టాక్స్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్ అండి. దే డోంట్ గివ్ యూ మల్టీ బ్యాగర్స్ లాంగ్ టర్మ్ లో. సో డెఫినెట్లీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. మీరు క్వాంటిటీ ఎంతైతే ఉందో దానిలో అట్లీస్ట్ 50% యూ షుడ్ కీప్ ట్రేడింగ్ అన్న ఉద్దేశం. సో స్వింగ్ లో చూస్తే 92 ఉంది, ఇప్పుడు కరెంట్లీ 116 ఉంది. ఐ థింక్ 135 నుంచి 160 మధ్యలో ఒక మేజర్ రెసిస్టెన్స్ జోన్ ఉంది స్టాక్ కి. ఇన్ కేస్ మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చి 130 అలా వస్తే కనుక 50% అమ్మమని చెప్తాను స్టాక్. సో ఇలాంటి స్టాక్స్ మనం గమనించాల్సింది ఏంటంటే, వర్స్ట్ పీరియడ్ ఉన్నప్పుడు దే విల్ గో డౌన్ వెరీ బ్యాడ్లీ అండ్ మంచి పీరియడ్ ఉన్నప్పుడు దే విల్ గో అప్ వెరీ స్విఫ్ట్లీ అని చెప్పొచ్చు 2-3 ఇయర్స్ వ్యూలో. సో అలాంటి టైంలో యూ షుడ్ మేక్ టేక్అవుట్ సమ్ మనీ అన్న ఉద్దేశం అండి. సో 130-160 మధ్యలో ఐ థింక్ ఫుల్లీ ఒకవేళ మీరు అమ్మినా కూడా యూ విల్ గెట్ అట్ లోవర్ ప్రైజెస్ లేటర్ అన్న ఉద్దేశం. కడప నుండి కిషోర్ కాలర్ ఉన్నారు. హలో హలో, 103 లో మిన్నా కార్పొరేషన్ తీసుకున్నాను. కిషోర్ మీ వాయిస్ మాకు రీచ్ అవ్వట్లేదు, కొంచెం లౌడర్ గా మాట్లాడతారా? హలో, మిన్నా కార్పొరేషన్ 103 లో తీసుకున్నాను అండి. అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎలా అని కొంచెం చెప్తారా టెక్నికల్ గా? ఓకే, యా, మీరు కొన్న ప్రైస్ పాయింట్ ఈజ్ ఓకే అండి. 103లో కొన్నారు స్టాక్. మనం చూస్తే కనుక లాస్ట్ 1.5-2 ఇయర్స్లో ఇది 228 నుంచి ఆల్మోస్ట్ 65 దాకా కరెక్ట్ అయిన స్టాక్.
సో ఐ థింక్ లాస్ట్ 5 మంత్స్ నుంచి ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. సో లోవర్ ఎండ్ చూస్తే కనుక 80 ఉంది, హైయర్ ఎండ్ చూస్తే కనుక 108. అఫ్ కోర్స్ మీరు హైయర్ ఎండ్లో కొన్నప్పటికీ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ వ్యూ ఉంది అనుకుంటే కనుక యూ కెన్ హోల్డ్ ద స్టాక్. బట్ ఐ థింక్ టెక్నికల్లీ అడిగారు కాబట్టి మీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఈ స్టాక్ 79 కింద క్లోజ్ అయింది అంటే కనుక యూ షుడ్ కీప్ స్టాప్ లాస్ అని కూడా నా ఉద్దేశం. అండ్ ఒకవేళ మార్కెట్ పడి 2 మంత్స్ లో అరౌండ్ 85 వచ్చింది అంటే కనుక అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు తీసుకోవచ్చు. బట్ స్ట్రిక్ట్లీ 79 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి సురేష్, హలో. సురేష్ డెల్టా కార్ప్ గురించి అడుగుతున్నారా? అవునండి, డెల్టా కార్ప్ క్వెస్ కార్ప్ డెల్టా కార్ప్ బాటమ్ అయితే ఫామ్ అయినట్టు కనిపిస్తుంది అండి చార్ట్స్ లో. ఆల్మోస్ట్ 356 నుంచి అరౌండ్ 139 దాకా బాటమ్ ఫామ్ అవటం చూసాం. అండ్ లాస్ట్ 3 మంత్స్ ప్యాటర్న్ చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ నుంచి సైడ్ వేస్ జోన్ లో ట్రేడ్ అవుతాం మనం గమనిస్తున్నాం. సో డౌన్ సైడ్ జోన్ మనం చూస్తే కనుక 150 అండ్ అప్ సైడ్ జోన్ చూస్తే కనుక 222. సో ఈ జోన్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ స్వింగ్ లో మనం చూస్తే 186. సో ఇన్ కేస్ మీరు ట్రేడ్ చేయాలి డెల్టా కార్ప్ లో అంటే నా ఉద్దేశంలో 186 నుంచి 165 వరకు ఎంట్రీ పాయింట్ గా చూస్ చేసుకోవచ్చు. అండ్ 150 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అండ్ ఎగ్జిట్ పాయింట్స్ చూస్తే కనుక 222 నుంచి 238 మధ్యలో ఎగ్జిట్ పాయింట్స్ గా చూస్ చేసుకోవాలి. చెన్నై నుండి విజయలక్ష్మి కాలర్ ఉన్నారు, హలో. హలో విజయలక్ష్మి గారు చెప్పండి. అవునండి అవునండి, ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. చాలా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. నెస్ల ఇండియా తగ్గింది కదా, అది బై చేసా కొంచెం చెప్పండి. షార్ట్ టర్మ్ అడుగుతున్నారా లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్ కి, ఓకే. నెస్లే ఇండియా తగ్గిందని మీరు అనుకుంటున్నారండి, బట్ లో నుంచి చూస్తే కనుక ఇంకా కరెక్షన్ మీనింగ్ఫుల్ కరెక్షన్ రాలేదు స్టాక్ లో. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ మనం చూస్తే కనుక 9900 ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 15000 దాకా వెళ్ళటం చూసాం. ఇప్పుడు 14500 దాకా ఉంది, ఓన్లీ 500 రూపీసే పడిందండి టాప్ నుంచి. సో ఇలాంటి కరెక్షన్స్ లో షార్ట్ టర్మ్ కి డెఫినెట్లీ అటెంప్ట్ చేయకూడదండి. నా ఉద్దేశంలో స్టీపర్ కరెక్షన్స్ వస్తేనే మిమ్మల్ని అటెంప్ట్ చేయమని చెప్తాను. ఐ థింక్ స్వింగ్ లో చూస్తే కనుక 14000 and 13560. సో ఈ జోన్లోనే మనకి సపోర్ట్ జోన్గా పరిగణిస్తాం. అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకొక 500 నుంచి 700 పాయింట్స్ పడితేనే మీరు షార్ట్ టర్మ్ కోసం చూస్ చేసుకోవాలి. అండ్ స్ట్రిక్ట్లీ 13600 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ స్టేజ్లో రిస్క్ రివార్డ్ అంత గొప్పగా అయితే కనిపించలేదండి. ఫ్యూ మెయిల్స్తో షోని వైండ్ అప్ చేద్దాము. స్మిత మెయిల్ చేశారు, హిందుస్థాన్ యూనిలివర్, బజర్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ 2 ఇయర్స్ వ్యూతో తీసుకొచ్చాను అని అడుగుతున్నారు. 2 ఇయర్స్ వ్యూతో ఈ 4 ద వెరీ గుడ్ కంపెనీస్, నో డౌట్ అబౌట్ ఇట్. 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి నెక్స్ట్ 6 మంత్స్ ఎస్ఐపి చేసుకుంటే దట్ విల్ బి ద బెస్ట్ వే టు అక్వైర్. యావరేజ్ కాస్ట్ తగ్గుతుందండి ఇన్ కేస్ మార్కెట్ లో రియాక్షన్ వస్తే. రామ్ చరణ్ మెయిల్ చేశారు, ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఒక 2 ఇయర్స్ వ్యూతో బయింగ్ కి వెళ్ళొచ్చా? ఐ థింక్ స్టాక్ సెలక్షన్ ఇంకొంత బెటర్ గా ఉంటే బాగుంటుందండి. యాక్సిస్ కన్నా నేను ఐసీఐసీఐ బ్యాంక్ చూస్ చేసుకోమని చెప్తాను. ఎస్బీఐ డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్ అండ్ బై, అండ్ యాక్సిస్ బదులు ఐసీఐసీని చూస్ చేసుకోమని చెప్తాను. సో వ్యాస ప్రోగ్రామ్ సమయం మించిపోయింది. సో ఇది వాళ్ళ న్యూజ్ అండ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమం. స్టే ట్యూన్ టు టీవీ 5.